ఏ దేశంలోనైనా ప్రభుత్వాలు ప్రజల రక్షణ కోసం అత్యవసర సమయంలో పోలీసుల సేవలు అందుబాటులో ఉంచుతారు. అందుకు ఆయా దేశాల ప్రభుత్వాలు కొన్ని ప్రత్యేక ఫోన్ నెంబర్లను కేటాయిస్తాయి. ఆ ఫోన్ నెంబర్లు అందరికీ గుర్తుండేలా ఫ్యాన్సీ నెంబర్లా 3 డిజిట్ రూపంలో ఉంటాయి. వీటిని ప్రజలు అత్యవసర సమయాల్లో వినియోగించుకునేందుకు వీలుగా ఏర్పాటు చేస్తే కొంతమంది అనవసరమైన వాటి గురించి కాల్ చేసి విసిగించడమే కాదు, ప్రభుత్వ సేవలను దుర్వినియోగం చేస్తారు. అచ్చం అలాంటి సంఘటనే యూకేలోని థేమ్స్ వ్యాలీ పోలీస్ అధికారులకు ఎదురైంది. అసలు విషయం ఏంటంటే, ఒక వ్యక్తి పోలీస్ ఎమర్జెన్సీ కాల్ 999కి కాల్ చేసి, నేను ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళి కుళ్ళిపోయిన చికెన్ కొని నేరుగా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఆ తర్వాత చూస్తే అది కుళ్ళిపోయింది. ఆ విషయం గురించి సూపర్ మార్కెట్ అధికారులతో కూడా చెప్పాను. నాకేం చేయాలో తెలియడం లేదు, ఏదైనా సలహా ఇవ్వండి అంటూ ఫోన్ చేశాడు. దాంతో ఆ పోలీస్ అధికారికి చెర్రెత్తుకొచ్చి, ఇది వృద్ధుల సహాయం నిమిత్తం ఏర్పాటు చేసింది, కేవలం క్రైమ్కి సంబంధించిన ఫిర్యాదుల్నే మేం తీసుకుంటామని చెప్పి కాల్ కట్ చేశాడు. ప్రతిరోజు ఇలాంటి కాల్స్తో విసిగిపోయిన పోలీసు అధికారులు వీటికి వెంటనే చెక్ పెట్టాలనుకున్నారు. అందుకు ఆ కాల్ క్లిప్ని రికార్డ్ చేసి వీడియోతో పాటు డయల్ చేసే ముందు కాస్త ఆలోచించండి అనే ట్యాగ్ లైన్ జోడించి ఫేస్బుక్లో షేర్ చేశారు. ఇది కాస్త నెట్టింట తెగ వైరల్ అయింది. ఈ వీడియోను నెటిజన్లు తెగ లైక్ చేస్తున్నారు.